వెళ్దాము. కొన్ని కొన్ని మాటలు చదువుకొని దేవుని వాక్యాన్ని విందాం. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 45 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు 45 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఇందు విషయమై ఆదామను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదటి కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడెవడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికయు ధరింతుము. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ ఉన్నాడు. మొదటి ఆదాము కడపటి ఆదాము అనేటువంటి విషయాన్ని బట్టి ఇక్కడ పౌలు గారు చిన్న ప్రసంగం చేస్తున్నారు. దేవుని సన్నిధిలో ప్రియులారా, ఆత్మ సంబంధమైనది శరీర సంబంధమైనది ఆత్మ సంబంధమైనది. శరీర సంబంధమైన జీవితము ఆత్మ సంబంధమైన జీవితము. క్రీస్తుకు ముందు జీవితము, క్రీస్తు తర్వాత అనగా రక్షణ తర్వాత, రక్షణకు ముందు జీవితము, రక్షణకు తర్వాత జీవితం అనేటువంటి ఒక పోలికను పెట్టి మొదటి ఆదాము కడపటి ఆదాము అంటూ కొన్ని పోలికలు పెట్టి ఇక్కడ పౌలు గారు మనకి రాస్తున్న రీతిగా మనకు కనిపిస్తుంది. ప్రిల్లర్ దేవుని సన్నిధిలో మరి మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా 45లో ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. ఏంటండి, ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. ఎవరంట? ఆదాము జీవించే ఒక ప్రాణి, జీవించే ప్రాణి అనగా ఆదాము ఏదేని తోటలో జీవించాడు అనగా దేవునితో సహవాసం కలిగి జీవించాడు. గుర్తుపెట్టుకోండి, జీవించు ప్రాణి ఆయను. దేవునితో సంబంధం లేనివాడు చచ్చిన వాడితో సమానమని నేను ప్రతిసారి మీకు చెప్తుంటాను, గుర్తుపెట్టుకోండి. దేవునితో కనెక్షన్ లేనివాడు చచ్చిన వాడితో సమానమని నేను చెప్తూ ఉంటా. ఆడికి ఆస్తుని, ఐశ్వర్యముణ్ణి, సంపాదన ఉన్ని, బంధువులుణ్ణి, బలగముణ్ణి, పేరుణ్ణి, ప్రఖ్యాతుణ్ణి, అధికారముణ్ణి, రాజవుని, ఎవడైనా ఉన్నాయి, దేవుడితో కనెక్షన్ లేనివాడు చచ్చిన వాడితో సమానం అనగా దేవుణ్ణి ఎరగనివాడు, సృష్టికర్తని ఎరగనివాడు, సృష్టికర్త పాదాల దగ్గర కూర్చునేవాడు చచ్చిన వాడితో సమానమని నేను ప్రతిసారి మీకు చెప్తూనే ఉంటా. ఇక్కడ మొట్టమొదటి ఇక్కడ రాయబడిన ఆదాము గురించి, ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయను అంటే దేవుడు అతన్ని ముందు ముందుగా జీవము, అతనిలో జీవాన్ని పెట్టాడు దేవుడు. స్టార్టింగ్లో అవ్వ ఆదాముకి, ఆదాముకి బట్టలు ఉన్నావా? ఉన్నావండి? లేవు. ఆదాముకి ఏం లేవండి? బట్టలు లేవు. కానీ అతడు మహిమతో ఉన్నాడు. ఏదైనా తోటలో అతడు మహిమతో ఉన్నాడు. ఏ రీతిగా ప్రభు కొండ మీద మార్పు చెందాడో మహిమలోకి, అట్టి రీతిగా మహిమ వారి యొక్క శరీరాన్ని కప్పేది. గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్లో ఆ మహిమ వారి శరీరాన్ని కప్పుకునేది అనమాట, కనిపించేది కాదు. దేవదూతలు ఎలా ఉంటారో అతి ప్రకాశమానమైన గాబ్రియల్ అంటాడు దానియేలు, గాబ్రియల్ దూతను. అతడు బహుప్రకాశవంతుడు అంటాడు తెల్లగా. రేపు మనము పరలోకానికి పోయిన తర్వాత కూడా అదే జరిగేది.
పర్లోకం పోయిన వాళ్ళు ఎట్టుంటారు తెలుసా? మెరిసిపోతారు. వాళ్ళు నక్షత్రాలలాగా వెలుగుతారు. నక్షత్రాలు ఎట్ట వెలుగుతాయి? అలాగా మనం ప్రజ్వలిస్తామంట, మనం వెలుగుతాం. స్టార్టింగ్లో అటువంటి వెలుగు ఆదాము వెలుగుతూ ఉన్నాడు. అర్థమైందా? మహిమలో ఉన్నాడు దేవుడు. సర్వభూమి మీద, సర్వలోకం మీద ఆయనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. సర్వం ప్రతి ప్రాణిని ఏలమని చెప్పాడు దేవుడు. దేవుని సన్నిధిలో ప్రియులారా, అలా ఉంటున్న సందర్భంలో స్టార్టింగ్ మనిషి ఎవరంటే జీవము కలిగినటువంటి వాడు. మరి ఆ జీవము అలాగే కొనసాగిందంటే మనిషిలో లేదు ప్రియులారా. ఆ జీవాన్ని ఆదాము అలాగే కొనసాగించాడా అంటే లేదు. దేవుడు చేసుకున్నాడు ఆదాముని, కానీ త్వరలోనే సర్పము యొక్క కుయుక్తి చేత అవ్వ మోసపరచబడి అవ్వ మాటను బట్టి ఆదాము గారు ఆ మహిమను కోల్పోయినట్లుగా మనకు తెలుస్తుంది పిల్లలు. ఆ జీవాన్ని కోల్పోయారంటే జీవం అంటే ఏంటి? దేవుడితో ఉండడం జీవం, దేవుడి నుండి వేరైపోవడం నిర్జీవం. అర్థమైందా? దేవుడితో ఉండడం జీవం, దేవుడి నుంచి వేరైపోవడమే జీవం లేదంటే. ఇప్పుడు ఆదాము గారి పరిస్థితి ఏమైంది? ఏదైనా తోటలో అంటే అతడు జీవాన్ని కోల్పోయాడు. అతడు జీవాన్ని కోల్పోయాడు, ఏదైనా తోట నుంచి బయటికి పంపబడ్డాడు, అనగా త్రోసివేయబడ్డాడు. ఎవరు? అవ్వ ఆదాము. దేవుడి సందర్భం మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, అక్కడ రాయబడిన మాట ఏంటంటే మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. మొదటి మనిషి జీవించు ప్రాణి, అతడు జీవిస్తూ ఉన్నాడు, జీవంలో ఉన్నాడు, కానీ ఆ జీవాన్ని ఎక్కువ రోజు నిలుపుకోలేకపోయాడు. సర్పము కుయుక్తి ద్వారా అవ్వను మోసపరిచి అవ్వ ద్వారా ఆదాము దేవుడిచ్చిన జీవాన్ని పోగొట్టుకున్నాడు, అనగా దేవుని సన్నిధి నుంచి వేరైపోయినట్టుగా మనకు అనిపిస్తుంది. తరువాత మళ్ళీ దేవుడు చాలా పెద్ద ప్రణాళిక వేశాడు. మళ్ళీ ఇప్పుడు పోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అవ్వ ఆదాము సంతానం అంతా కూడా ఏమైపోయింది? ఇప్పుడు దూరమైపోయింది. ఇప్పుడు దేవుడు ప్రణాళిక ఏంటంటే దూరమైపోయినటువంటి తన బిడ్డలందరినీ తిరిగి మళ్ళీ దగ్గర చేర్చుకోవాలి. ఇది దేవుడు ప్రయాణం. ప్రైజ్ ద లార్డ్. ఎవరైతే ఆయన నుంచి దూరం అయిపోయారో, ఎవరైతే ఆ మహిమను కోల్పోయారో, తిరిగి ఆ మహిమ ఇవ్వటానికే, తిరిగి ఆ యొక్క మహిమను ధరింపజేయటానికే, తిరిగి ఆ జీవాన్ని ఇవ్వటానికి, అందుకే మనం నైట్ చదువుకున్నాము తెలుసు కదా, కుమారుని అందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు, కుమారుడికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉన్నానని రాయబడుతుంది. దేవుని సన్నిధిలో ఇలాగా చచ్చిన మనలను జీవింపజేయటానికే 2000 సంవత్సరాల క్రితం దేవాది దేవుడే నరుని అవతారిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ జీవం కోల్పోయాడు మనుషుడు, తిరిగి ఆ జీవాన్ని కట్టబెట్టడానికి తన ప్రాణాన్ని ఇవ్వటానికే ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. పోగొట్టుకున్న జీవాన్ని, మనిషి పోగొట్టుకున్న జీవానికి బదులుగా తన ప్రాణాన్ని పెట్టి ఆ జీవము ద్వారా ఆ జీవాన్ని మనిషికి పోసి, ఇది ఎలా ఉంటుందంటే తల్లి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఒక సిచ్యువేషన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆ బిడ్డను కనటానికి డాక్టర్ అంటాడు, అమ్మా తల్లైనా బ్రతికించగలము, బిడ్డనైనా బ్రతికించగలము. ఈ సిచ్యువేషన్ అన్నారా? చాలా సినిమాల్లో కూడా డైలాగ్ వేస్తారు. ఇద్దరైతే బ్రతకడం కష్టం, తల్లైనా బ్రతికిద్ది లేకపోతే బిడ్డైనా బ్రతికిద్ది అంటే, దేవుని సన్నిధిలో ఈ సిచ్యువేషన్ మనం తీసుకొని తల్లిగా ఆయన మృతి చెంది ఆయన ప్రాణము ద్వారా మనకు ప్రాణం పోసాడు, మనకు జీవాన్ని పోసాడు. ప్రైజ్లో ఆయన ప్రాణాన్ని వదిలిపెట్టి మనల్ని కన్నాడు ఆయన. అంటే మనం పోగొట్టుకున్నటువంటి జీవం మనకి ఇవ్వడానికి ఆయన ప్రాణం పెట్టాల్సి వచ్చింది. ఏదైనా తోటలో మన మహిమను మనకి ఇవ్వడానికి ఆయన రిక్తునిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది, తన మహిమను విడిచిపెట్టాల్సి వచ్చింది. అర్థమైతుందా? నువ్వు పోగొట్టుకున్న మహిమను తిరిగి నీకు ఇవ్వడానికి ఆయన తన మహిమను వదిలిపెట్టి లోకానికి రావాల్సి వచ్చింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇది కదా ప్రేమ. దేవుడి సన్నిధిలో అందుకే ఇక్కడ అక్కడ రాస్తున్నాడు పౌలు గారు, మొదటి
మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. హల్లెలూయ. కడపటి అనగా చివరిలో నరునిగా, రక్షకునిగా, సేవకునిగా, రిక్తునిగా, దేవాది దేవునిగా, తండ్రి స్వరూప్యంలో వచ్చినటువంటి కుమారునిగా, దేవుని కుమారుడిగా, మెస్సయగా వచ్చినటువంటి పరిశుద్ధ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జీవింపచేయు ఆత్మ. ప్రైజ్ ద లార్డ్. ఈరోజున ఎందరైతే ఆయన వైపు చూస్తారో, ఎందరైతే ఆయన్ని విశ్వసిస్తారో, వారందరికీ కూడా ఏది ఏదైన తోటలో ఏ మహిమ పోగొట్టుకున్నారో, ఏ జీవాన్ని పోగొట్టుకున్నారో, దేవుడితో ఉన్నటువంటి సంబంధం ఏదైతే తెగగొట్టుకున్నారో, తిరిగి మళ్ళీ వాళ్ళు అతికించబడతారు, తిరిగి ఆ మహిమను పొందుకోగలుగుతారు, తిరిగి ఆ జీవాన్ని పొందుకోగలుగుతారు, తిరిగి దేవుడితో సహవాసం కంటిన్యూ చేయబడుతుంది. ప్రియ సహోదరు, ఏ రీతిగా చల్లపోటన దేవుడు అవ్వ ఆదాముతో వచ్చి మాట్లాడేవాడు, ఈ రోజున చల్లపోటే కాదు కానీ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడటానికి రోజు వస్తూనే ఉన్నాడు. ఈరోజు వాక్య రూపంగా మన మధ్యకు వస్తాడు. రావట్లేదా? అప్పుడైతే వాళ్ళతో ఒక్కసారే, ఇప్పుడైతే మూడు పోట్లు వస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మాట్లాడటానికి వేసే వస్తున్నాడు మనతో. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా నిత్య జీవాన్ని పొందటానికే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. తదుపరి మనం గమనించినట్లయితే, ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనదని మాట్లాడుతున్నాడు. అంటే మనము మొట్టమొదటిగా చిన్న బిడ్డ స్టేజ్ దాటిన తర్వాత, మనలో ప్రకృతి సంబంధమైనటువంటిది ఉంటుంది, ప్రకృతి సంబంధమైన ఆత్మ మనలో పనిచేస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? అంటే లోక సంబంధమైన ఆత్మ, ప్రకృతి ఎక్కడ ఉంటుందండి? లోకంలోనే కదా ఉంటుంది ప్రకృతి. ప్రకృతి పరలోకంలో ఉంటుందా? భూమి మీదే కదా. అనగా ప్రకృతి సంబంధమైన అంటే భూ సంబంధమైన ఆత్మ, మోసపోయిన ఆత్మ, అపవాది చేతిలో ఓడిపోయిన ఆత్మ, భూ సంబంధమైన ఆత్మ మొదటిగా మనలో ఉంటుంది. అందుకే హేయమైన కృత్యాలు చేస్తాం, శరీరాన్ని పరస్పరం అవమానానికి అప్పచెప్పుకుంటాం, భూతులు మాట్లాడతాం, చూడకూడని వాటిని చూస్తాం, చేయకూడని పనులు చేస్తాం, ఇష్టప్రకారంగా బ్రతుకుతాం, అడ్డు అదుపు లేకుండా బ్రతుకుతాం. ఎందుకంటే ప్రకృతి సంబంధమైన ఆత్మ మనం మొదటిగా ఉంటుంది అనే విషయాన్ని బట్టి ఇక్కడ రాస్తున్నాడు పౌలు గారు. ఈరోజున చాలామంది ఈ ఆత్మలోనే ఉన్నారు, ఇంకా బయటికి రాలా. ప్రభు చెప్తున్నాడు దీంట్లో నుంచి మనం బయటికి రావాలి, ఈ ప్రకృతి త్వరలో నాశనం కాబోతుంది, ఈ ప్రకృతి త్వరలో వినాశనం జరగబోతుంది, మహావేంద్రంతో లయమైపోతుంది. నువ్వు ఇంకా అదే పరమైన ఆత్మలో నిలిచి ఉంటే, నువ్వు ఇంకా అదే ప్రకృతి సంబంధమైన ఆత్మతో బ్రతుకుతూ ఉంటే, ఆ ప్రకృతితో కూడా నువ్వు కూడా పోతావు, ఆ ప్రకృతితో కూడా నువ్వు కూడా నాశనమే, నీ బ్రతుకు నాశనమే. గుర్తుపెట్టుకో. నువ్వు అందుకే ప్రభు అంటాడు, ఒకడు నూతనముగా పుడితేనే కాని, ఒకడు కొత్తగా జన్మించితేనే కాని నా రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నానని నికోదేమతో చెప్తాడు. నికోదేమస్ ఒక పరిసయ్యునితో ప్రభు మాట్లాడతాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని, ఇప్పుడు మనం ప్రకృతి సంబంధమైన, ఎవరైతే ప్రభువులోకి రాకముందు ప్రకృతి సంబంధమైన ఆత్మలో బ్రతుకుతూ ఉంటారు, ప్రకృతి సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు, లోక సంబంధమైన బ్రతుకు బ్రతుకుతూ ఉంటారు, ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు మీద విశ్వాసం ఉంచుతారో వారు దేవుని ఆత్మ ద్వారా బ్రతికించబడతారు. ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు ప్రభు వైపు చూసి, ఆయన సిలువ వైపు చూసి, తమ పాపములను, తమ చేసిన దోషాలను ఎవరైతే ప్రభు వైపు చూసి, సిలువ వైపు చూసి ఒప్పుకుంటారో, అట్టి వారందరూ కూడా దేవుని ఆత్మ ద్వారా ముద్రించబడతారు. అనగా ప్రకృతి సంబంధమైన ఆత్మ చచ్చిపోద్ది, దేవుని ఆత్మ ద్వారా బ్రతికించబడతారు. ఒకవేళ ప్రకృతి సంబంధమైన ఆత్మలోనే మనం బ్రతికితే, లోకముతో పాటు ప్రకృతితో పాటు మనకు కూడా నాశనము తప్పదనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు దేవాది దేవుడు పిల్లలు.
కాబట్టి మనము ప్రకృతి సంబంధమైన ఆత్మలో ఉండకూడదు, కానీ దేవుని ఆత్మతో నింపబడాలి. దేవుని ఆత్మను మనలో ఆయన్ని పెట్టుకొని మనం బ్రతకాలి. ఈరోజు చాలామందికి ప్రభువులోకి వచ్చిన వారికి అనుభవం ఉంటుంది కదా. మనం తప్పు చేస్తుంటే, మనము తప్పుగా మాట్లాడినా, చేయకూడని పని ఏదైనా చేయబోతున్నా, చూడకూడనివి ఏదైనా చూడబోతుంటే మనలో నుండి ఒక గద్దింపు స్టార్ట్ అవుతుంది కదా. ఈ అనుభవము దేవుని ఆత్మ కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఈ అనుభవం ఉంటుంది. తమ వ్యక్తిగత జీవితాలు తాము చేసేది తప్పు అని తమ మనస్సాక్షి గద్దిస్తుంది, అనగా మనలో ఉండేటువంటి పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు గుర్తు చేస్తాడు, రే నాన్న ఇలా చేయకూడదు, ఇది తప్పురా, ఇలా వెళ్ళకూడదురా, ఇలా చూడకూడదురా, ఇది నువ్వు చేసే తప్పు నాన్న, ఇలా చేయకూడదని ప్రభు మనలో నుండి చెప్తూ ఉంటాడు. ప్రకృతి సంబంధమైన ఆత్మ చెప్పిద్దా, నువ్వు ప్రకృతి సంబంధిగా ఉన్నప్పుడు నీకు గద్దింపులు రావు, చెయ్యి ఇంకా అంటది, చెయ్యి నీ ఇష్టం చేసుకో, చూసుకో, నీ ఇష్టం ఎవరిని ఏమన్నా, కానీ ప్రకృతి సంబంధమైన ఆత్మ నోరెప్పదు, కానీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం నోరిప్పుతాడు. ప్రకృతి సంబంధమైన ఆత్మ నోరిప్పదు, కానీ నువ్వు ప్రకృతి సంబంధమైన ఆత్మ నుండి విడుదల పొంది, అనగా దాన్ని చంపేసి, ప్రకృతి సంబంధమైన ఆత్మను చంపేసి దేవుని ఆత్మను ఎప్పుడైతే పొందుకుంటావో నీలో నుండి ఒక గద్దింపు నిన్ను, ఒక స్వరము నిన్ను కంట్రోల్ చేస్తుంది. అది దేవుని స్వరం అనే విషయాన్ని గ్రహించగలగాలి ప్రియ సహోదరి. నువ్వు తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకోడైనా నీలో నుండి నీకు చెప్తూ ఉంటాడు, రే నాన్న తప్పురా, అలా వెళ్ళకూడదురా, నాన్న అలా చేయకూడదురా, రే అలా మాట్లాడకూడదురా, రే అలా తిట్టకూడదురా, రే అలా కోపడకూడదురా, రే అది చూడకూడదురా అని నీలో నుండి దేవాది దేవుడు నీకు ఒక స్వరాన్ని వినిపిస్తూ ఉంటాడు లోపల. ప్రకృతి సంబంధమైన ఆత్మ ఏం చేస్తుంది తెలుసా, దీనికి పూర్తిగా వ్యతిరేకం, దేవుని మాటలకు పూర్తిగా వ్యతిరేకంగా ప్రకృతి సంబంధమైన ఆత్మ పనిచేస్తుంది. ఎలా అంటే, ఇదిగో అన్ని దగ్గర మనం డబ్బులు తీసుకున్నాడుగా, ఒక 1000 రూపాయలు చూడు అని అడుగు, ఏం నడుతూ వాడు పని తెలుసు, పిల్లలు ఇంట్లో అలవా చేస్తూ ఉంటే వాళ్ళ మీద కోపడ్డం, భర్త మీద కోపడ్డం, భార్య మీద కోపడ్డం, జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకోడు అత్తా కోడల్లో. ప్రకృతి సంబంధమైన ఆత్మ ఎప్పుడు నోటెండ బూతులే, ఎప్పుడు కోపమే, ఎప్పుడు పక్కన వాళ్ళ మీద పడి ఆడవడమే, ఎప్పుడు ఎవరొకరు నాశనమైపోవాలని కోరుకోవడమే ప్రకృతి సంబంధమైన ఆత్మ. ఎప్పుడు శరీర కోరికలతో నిండుకొని నిత్యము శరీరాలు అపవిత్రపరుచుకోవడమే ప్రకృతి సంబంధమైన ఆత్మ. ఈ ప్రకృతి సంబంధమైన ఆత్మ మనల్ని దిగజారుస్తుంది, ఈ ప్రకృతి సంబంధమైన ఆత్మ మనల్ని నరకానికి గురి చేస్తుంది. కానీ దేవుని ఆత్మ మనల్ని పరిశుద్ధపరుస్తాడు, దేవుని ఆత్మ మనల్ని ముందుకు నడిపిస్తాడు, దేవుని ఆత్మ ఆయన ఎదుట, దేవాతి దేవుని ఎదుట నిన్ను నన్ను నిర్దోషులుగా నిలబెట్టుటకు సమర్థుడు శక్తిమంతుడైన విషయాన్ని మనం గ్రహించగలగాలి. కానీ మొట్టమొదట మనం కలిగి ఉన్నటువంటి ఆత్మ ఏంటండి, ప్రకృతి సంబంధమైన ఆత్మ. నేను చెప్పాగా, నా సాక్ష్యం విన్నారుగా మీరు, నేను కూడా ఒకప్పుడు ప్రకృతి సంబంధమైన ఆత్మ కలిగిన వాడినే. ఆ ప్రకృతి సంబంధమైన ఆత్మ నన్ను నడిపించిన తీరు వింటే మీరు నమ్మలేరు, జాన్ బాబీనా మాట్లాడేది అంటారు. నన్ను ఎలాగా నా శరీరాన్ని అపవిత్రపరిచి నా శరీరాన్ని ఆ ప్రకృతి సంబంధమైన ఆత్మ ఎంత చెడగొట్టిందంటే, చాలా దారుణమైన స్టేజ్లోకి నేను వెళ్ళిపోయాను. ఆ యొక్క శరీరం యొక్క ప్రతిరోజు దినదినము దాన్ని అపవిత్రపరుచుకుంటూ శరీరపరంగా చాలా భయంకరమైన బ్రతుక. ఎప్పుడు ప్రకృతి సంబంధమైన ఆత్మలో ఉన్నప్పుడు, ఆ ప్రకృతి సంబంధమైన ఆత్మ సంబంధిగా ఉన్నప్పుడు నా బ్రతకలాగా పాడైపోయింది. ఎప్పుడైతే దేవుని ఆత్మను నాలోకి అంగీకరించానో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి వచ్చాడో, ఆ ప్రకృతి సంబంధమైన ఆత్మను చంపివేయడానికి ఆయన శక్తినిచ్చి నాకు ఈరోజున ఒక ఆత్మ సంబంధిగా, ఒక పరలోక సంబంధిగా మీ మధ్యన సజీవునిగా చచ్చిన నా బ్రతుకును నిలబెట్టి ఈరోజున ఇట్ రీతిగా వాడుకుంటున్నాడంటే అది కేవలం ఆయన కృప అయినది. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిది ప్రకృతి సంబంధమైన ఆత్మ. రెండవది ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, అవును కదా, ఇది ప్రతి ఒక్కరి విషయంలో కరెక్టే. ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది, మొట్టమొదటిగా ప్రకృతి సంబంధమైనది మన బ్రతుకులో ఉంటుంది. తర్వాత ఆత్మ సంబంధమైనది, తర్వాత అంటే
ఎప్పుడైతే యేసు ప్రభువారి యొద్దకు వచ్చి ఆయన సిలువ వైపు చూసి మన పాపాలన్నీ ఆయన తన మీద వేసుకున్నాడని ఒప్పుకొని పాపములకు ప్రాయశ్చిత్తపడి ఆయన మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటావో అప్పటి నుండి నీలో ఆయన పనిచేయడం అనగా ఆత్మ సంబంధముగా నువ్వు ఉంటావు. ఆత్మ సంబంధంగా నిజమైన పశ్చాత్తాపం కావాలి దానికి. ఒట్టొట్టి పశ్చాత్తాపం, పైపై ఏడుపులు కాదు. పైపై ఏడుపులు ఏడ్చేవాడు తర్వాత మళ్ళీ ప్రకృతి సంబంధంగా ఉంటాడు. అది కపటమైనటువంటి పశ్చాత్తాపం. అది హృదయపూర్వకంగా వచ్చే పశ్చాత్తాపం కాదు. అది నిజముగా ఈయన నా కొరకు ప్రాణం పెట్టాడు, నిజముగా ఈయన నా కొరకు చనిపోయాడు, నిజముగా ఆయన నా కొరకు తనకున్న సమస్తాన్ని అప్పు చెప్పుకున్నాడు అనేటువంటి ఒక నమ్మకంతో విశ్వాసముతో ఎప్పుడైతే ఆయన వైపు మనం నిజముగా తిరుగుతామో అప్పుడు నీవు ఆత్మ సంబంధిగా మార్చబడతావు. అప్పుడు నీవు ఆత్మ ద్వారా జన్మించబడతావు దేవుని సన్నిధిలో. మరి తరువాత ఆత్మ సంబంధమైనది, మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. ఎవరండి మొదటి మనుషుడు? ఎవరంట? భూ సంబంధమైన వాడు. అందుకే కదా ఈరోజు చాలామంది భూ సంబంధంగానే బ్రతుకుతూ ఉన్నారు. అవునండి, ఇల్లు కట్టుకుంటూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ, తింటూ, తాగుతూ, సుఖిస్తూ, దేవుని ఆజ్ఞలు పాటించకుండా, అనగా దేవునికి ఇష్టకరంగా బ్రతకకుండా లోక సంబంధులుగా అఘాయిత్యాలు చేస్తూ, మానభంగాలు చేస్తూ, అక్రమ సంబంధాలతో, కుటుంబాల్లో కలతలతో, ఏంటండి ఎంత దారుణమైపోయిందో ప్రపంచం, ఎంత దిగజారిపోయిందో ప్రపంచం. పురుషుని పురుషులు పెళ్లి చేసుకుంటున్నారు, స్త్రీలను స్త్రీలు పెళ్లి చేసుకుంటున్నారు, దేవుడు నియమించిన ప్రతిదానికి వ్యతిరేకం చేస్తూ, దేవుడు ఏర్పరిచినటువంటి ఒక క్రమాన్ని కాలదన్నుతూ, ఎవడికి ఇష్టం వచ్చినట్లుగా ఎవడి బతుకు వాడు బ్రతుకుతూ, ప్రిలరా ప్రకృతి సంబంధంగా భూ సంబంధంగా మారిపోయినారు. రాయబడిన మాట, మొదటి మనుష్యుడు చూడండి భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. ఒకప్పుడు మన బ్రతుకు కూడా అదే, మనం అదే స్టేజ్ నుంచి వచ్చాం. మొదటగా ప్రాచీన పురుషుడు అంటాడు మరొక చోట. ప్రాచీన పురుషుడు అంటే ప్రాచీన స్వభావం. ఏంటి నా ప్రాచీన స్వభావం అంటే నేను భూ సంబంధిని, భూ సంబంధమైన స్వభావం నాలో ఉన్నది, భూ సంబంధమైనటువంటి జీవితం. ఏంటి అంటే మొదటి మనుషుడు, మన ప్రాచీన స్వభావము భూ సంబంధమైనది, దానిని మనం భూస్థాపన చేయాలి. మన ప్రాచీన స్వభావాన్ని మనము భూస్థాపన చేయాలి. ఎలాగంటే మన ప్రాచీన పురుషుణ్ణి క్రీస్తు యొక్క ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం చంపాలి. మనలో నివసించినటువంటి ఆ ప్రాచీన స్వభావాన్ని ప్రభు యేసు క్రీస్తు రక్తము ద్వారా ఆ స్వభావాన్ని, ఆ పాప స్వభావాన్ని చంపేసుకోవాలి. ఆ పరిశుద్ధాత్మదేవుని శక్తి ద్వారా ఆ ప్రాచీన స్వభావాన్ని మనం చంపాలి, ఆ పాపాన్ని మనం చంపాలి, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనం చంపాలి. యాక్చువల్గా మంటి నుండి, మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకం నుండి వచ్చినాడు. ఈరోజు మన గురి ఏంటంటే రెండవ మనిషిలా మనం మారాలి. మనము మంటి మనుషులుగా ఉన్నాము, భూ సంబంధంగా ఉన్నాము. ఎందుకు దేవుడు ఈ మాటలు రాయించాడంటే మనము పరలోక సంబంధంగా మారాలి. హల్లెలూయా. ఎవరు పరలోక సంబంధి, ఎవరు రెండవ మనిషి అని మనం గమనిస్తే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన వలె మనం మారాలి. అనగా ఈ ప్రాచీన స్వభావమును మనం చంపివేసి నూతన స్వభావం అనగా క్రీస్తును ధరించుకొని క్రీస్తును పోలి జీవించాలి. ఇది లేఖనం యొక్క సారాంశం, ఈ వాక్యం యొక్క సారాంశం. మీరు మునుపు భూ సంబంధమై ఉన్నారు, మునుపు పాపపు క్రియలు చేస్తూ ఉన్నారు, మునుపు భూ సంబంధంగా నడుస్తూ ఉన్నారు, శరీరేచ్ఛలు నెరవేర్చుకుంటున్నారు, మీ ఇష్ట ప్రకారం బ్రతికారు. ఇప్పుడైతే మీ ప్రాచీన పురుషుణ్ణి చంపివేసి
ఇప్పుడైతే మీలో ఉన్నటువంటి ఆ పాత స్వభావాన్ని చంపివేసి క్రీస్తులో నూతనపరచబడి వేరొక స్వభావాన్ని పొంది క్రీస్తు స్వభావాన్ని పొందుకొని ఆ స్వభావములో మీరు ముందుకు నడవాలి. ఏ రీతిగా భూసంబంధంగా ఉన్నప్పుడు ఆ స్వభావాన్ని అనుసరించి మీరు నడిచారో ఇప్పుడు క్రీస్తులో మీరు ఆయన స్వభావాన్ని అనుసరిస్తూ నడవాలి. ఇది పౌలు గారి యొక్క భావం ఇక్కడ. కానీ ఈ రోజున చాలా బాధపడాల్సిన విషయం ఏంటంటే చాలామంది కూడా రక్షణ పొంది తదుపరి మళ్ళీ భూసంబంధులైపోతున్నారండి. దేవుని సిలువ యొద్దకు వస్తారు, మరి అది నిజమైన రక్షణ లేకపోతే ఒట్టొట్టి బాప్తిసాలో లేకపోతే నామమార్దపు ఏంటో మనకే తెలియదు. కానీ యేసయ్య అంటే ఇష్టం అంటారు, లోకంలో కలిసిపోయి భూ సంబంధంగా బ్రతుకుతుంటారు. యేసయ్య అంటే ప్రాణం అంటారు, ఐ లవ్ యూ జీసస్ అంటారు, ఆయన గుండెని కాళ్ళ కిందేసి తొక్కుతారు. ఐ లవ్ యూ జీసస్ అంటారు, ఆయన మనస్సును ఆయన హృదయంలో ఉన్న బాధను పట్టించుకోరు. ఐ లవ్ యూ జీసస్ అంటారు, అదే ప్రకారంగా ఒక అమ్మాయినో అబ్బాయినో ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ డార్లింగ్, ఐ లవ్ యూ ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి కదా పేర్లు, ముద్దు ముద్దు పేర్లు పెట్టుకుని పిలుచుకుంటారు. ఎస్, వాస్తవం ఐ లవ్ యూ జీసస్ అంటారు, ఐ లవ్ యూ సీరియల్ అంటారు, ఐ లవ్ యూ జీసస్ అంటారు, ఐ లవ్ యూ జబర్దస్త్ అంటారు, ఐ లవ్ యూ జీసస్ అంటారు, ఐ లవ్ యూ ఫ్యాషన్ అంటారు, ఐ లవ్ యూ జీసస్ అంటారు, ఐ లవ్ యూ మేకప్ అంటారు, ఐ లవ్ యూ జీసస్ అంటారు. చాలా ఉన్నవిలండి, ఇంకా ఇలా ఎక్కడ మనం లిస్ట్ చేస్తే చాలా వస్తాయి, లిస్ట్ పెద్ద లిస్ట్ వస్తుంది. ఎవరిని మోసం చేస్తావు? అయినా మనిషి అనుకున్నావు నువ్వు మోసం చేయడానికి, మనుషుని మోసం చేయొచ్చు మాటలతో. నువ్వు మాటలు చెప్తే ఎదుట నమ్ముతాడేమో. ఏమనుకుంటున్నావు వేసవి అంటే ఆయన మోసం చేస్తావు నువ్వు? నువ్వు మోసపోతున్నావు ప్రియ సహోదరి, నువ్వు మోసపోతున్నావు ప్రియ సహోదరుడా. ఆయన మోసం చేయట్లా నువ్వు, నువ్వు మోసపోతున్నావు. పరలోక సంబంధిగా నువ్వు మారాలి, క్రీస్తుని వెంబడించే బిడ్డగా నువ్వు మారాలి, క్రీస్తు పోలి నడిచే క్రీస్తుని పోలి. పౌలు గారు చెప్పిన రీతిగా నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా, మీరు నన్ను పోలి నడుచుకునేటువంటి మాట మన నోట రావాలి. క్రీస్తును పోలి నడుచుకుంటున్నానని చెప్పి లోకంలో కలిసిపోవడం కాదు, కానీ ఐ లవ్ యూ జీసస్ అని చెప్పి ఆయన యొక్క గుండెను నీ కాళ్ళ కిందేసి తొక్కడం కాదు, కానీ నువ్వు సంపూర్ణముగా భూ సంబంధమైన ఆత్మ నుండి విడిపించబడి పరలోక సంబంధమైన నవీన స్వభావము ధరించుకొని, అనగా నూతన స్వభావము క్రీస్తు పోలికను ధరించుకొని ఆయనను వెంబడించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. లేకపోతే నువ్వు భూ సంబంధిగానే ఉంటే ప్రకృతి లయమైపోబోతుంది, ప్రకృతితో పాటు భూ సంబంధమైన ప్రతి ఒక్కరూ లయమైపోతారు. లోకము తన ఆశ గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తము నెరవేర్చేవాడు నిరంతరము నిలుస్తాడు. నువ్వు లోక సంబంధివైతే లోకంతో పాటు నీకు నాశనం తప్పదు, నువ్వు లోక సంబంధివైతే లోకముతో పాటు నీకు కూడా నాశనం తప్పదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి నువ్వు ఆ ప్రకృతి సంబంధమైన ఆత్మ నుంచి విడిపించబడి ఆ యొక్క ప్రకృతి సంబంధమైన ఆత్మను చంపివేసి యేసు క్రీస్తు ప్రభు వారి ఆత్మను నువ్వు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట తెలియజేస్తున్నా. ఆ పరిశుద్ధాత్మ దేవుని నువ్వు పొందుకొని ఆత్మ అనుగ్రహించిన కొలది ఆత్మ స్వభావము కలిగి నువ్వు దేవుణ్ణి వెంబడిస్తూ దేవుని పోలికగా మారాలనే ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. చూడండి, మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో, మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో, మంటి నుండి పుట్టినవారు అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు అట్టివారు. పరలోక సంబంధి అనగా ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వారో ఈ రోజున పరలోక సంబంధులంగా ఆయన్ని వెంబడించే బిడ్డలంగా మనం కూడా అలా ఉండాలి. ఇక్కడ రాస్తున్నాడు స్పష్టంగా, యేసయ్య ఎలాంటి వారో మీరు కూడా అలాంటి వారే. యేసయ్య స్వభావం ఎలా ఉండాలో నీలో నాలో అదే స్వభావం ఉండాలి. యేసయ్య ఎలా ప్రేమిస్తాడో నువ్వు నేను అలానే ప్రేమించాలి. యేసయ్య ఎలాగా
సేవకుల్లాగా ఉంటాడో, ఎలాగ తగ్గించుకుంటాడో నువ్వు నేను అలా తగ్గించుకోవాలి. యేసయ్య ఎలాగా ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు తన జీవితాన్ని కొనసాగించాడో, మన బ్రతుకు కూడా అదే రీతిగా బ్రతకాలి. పరలోక సంబంధము పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు అట్టివారే. ఈరోజున పరలోక యేసయ్య ఈ లోకంలో ఆస్తుల కోసం తిరిగాడా అండి? అది చెప్పండి. యేసయ్య ఆస్తుల కోసం తిరిగాడా? ఈ లోకంలో ఏదో సంపాదించుకొని తిరిగాడా? మరి యేసయ్య నమ్ముకొని మీరెందుకు తిరుగుతున్నారు? ఆస్తుల కోసం. యేసయ్య పేరు ప్రఖ్యాతల కోసం తిరిగాడా? మరి మీరెందుకు తిరుగుతున్నారు? పేరు ప్రఖ్యాతల కోసం. యేసయ్య అనేకులను గణపరచాలి, పొగడాలని కోరుకున్నాడా? మరి మీరెందుకు అనుకుంటున్నారు అనేకులను గణపరచాలి పొగడాలని? యేసయ్య ప్రత్యేక స్థానాన్ని కోరుకున్నాడా మనుషుల దృష్టిలో? లేదు. నువ్వు చూపించిన ఒక్క రీజను కనిపించడు ఎక్కడా కూడా. ఆయనకంటూ ఆయన అంటాడు, ఆకాశ పక్షులకి గూళ్ళున్నవి, నక్కలకు బొయ్యిలున్నవి, మనిషి కుమారుడికి తలవాల్చుటకైనను స్థలము లేదు. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళున్నాయి, మనిషి కుమారుని కంట తలవాల్చుకోనుటకైనను స్థలము లేదు. మరి నీ పరిస్థితి ఎలా ఉంది? ఆయన పరలోక సంబంధి, మరి నువ్వు ఆయనలాగున్నావా? ఇంకా లోకాన్ని పట్టుకుని ఎలా ఆడుతున్నావా? గబ్బిలంలాగా ఎట్ట వెళ్ళద్దా? అది కూడా నిలువుగా ఎలాగాడిద్దా? అలా గబ్బిలం ఎలా ఎలగాడిద్ది అండి? తలకిందులుగా ఎలకాడిద్ది, తలకిందులుగా ఎలకాడిద్ది. ఈరోజు చాలామంది ఆ భూమిని భూ సంబంధమైనటువంటి కోరికలతో అలాగే గబ్బిలంలాగా వేలాడుతున్నారు. ఇంకా తలకిందులుగా ఏం చేస్తున్నారో అర్థం కావట్లే. అసలు ఎందుకు బతుకుతున్నారో అర్థం కావట్లేదు. అసలు భూ సంబంధమైన కోరికలతో, భూ సంబంధమైన ఆలోచనలతో యేసు ప్రభువుని ఆయన అన్ని మాటలు చెప్తే అసలు ఆయనకి ఇష్టకరంగా బ్రతికేవారు ఎవరూ లేరు. ఆయన పరలోక సంబంధి, మనము కూడా పరలోక సంబంధంగా బ్రతకాలనే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే పౌలు గారు అంటారు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. అక్కడ ఆయన తండ్రి కుడిపారుషను కూర్చున్నాడు అనేటువంటి మాట పౌలు గారు మనకు తెలియజేస్తారు. ఈరోజున మనం పరలోక సంబంధం కాబట్టి పరలోకము పైన, పరలోక రాజ్య విస్తరణ పైన మనం చూపు ఉండాలి. కానీ లోకములో ఇల్లులు సంపాదించుకోవడం, లోకములో నేను కాదన్ను సంపాదించుకోవచ్చు కానీ అవసరానికి మించి, ఆశకు మించి దురాశతో ధనాపేక్షను చేయడం, మోసాలు చేయడం, లోక సంబంధంగా బ్రతకడం, లోక సంబంధమైన కార్యాల్లో పాలుబొంపులు పొందడం, ఇవి కరెక్ట్ కాదు మనకి. ఎందుకంటే మనం భూ సంబంధమైన వ్యక్తులం కాదు. మనము మన ఇల్లు వేరే, మన యొక్క అడ్రస్ వేరే, మన యొక్క స్వాస్థ్యం వేరే. ఈ లోకం కాదు మనది. రెంట్కొచ్చాం ఇక్కడ ఉండడానికి. ఈ శరీరం కూడా మంది కాదు. ఇది క్షయమైపోయే శరీరం. అక్షయమైన శరీరం ఇంకోటి ఉందో దేవుడు నీకు నాకు ఇచ్చేది. ఈ శరీరం కంటే ఆ శరీరం కొన్ని వేల రెట్లు పవర్ఫుల్. ఈ శరీరం కంటే రేపు మనకు రాబోయే శరీరము కొన్ని వేల రెట్లు పవర్ఫుల్. అది మహిమ శరీరం. ఆ శరీరంలో పాపం ఉండదు. ఆ శరీరం పరిశుద్ధమైనది. దగ్గ మెరిసే శరీరం. ఇది క్షణికమైన శరీరం. దీన్ని పట్టుకొని, ఈ శరీరాన్ని పట్టుకొని ఎన్ని చేస్తారో, మట్టిలో కలిసిపోయేదానికి ఎన్ని రకాల క్రీమ్స్, ఎన్ని హడావిడి చేస్తారో, హంగామా చేస్తారో ఈ శరీరానికి. కానీ ఇది క్షయమైపోద్ది. కానీ అక్షయమైన శరీరము, అది ఈ శరీరానికంటే కొన్ని వేల రెట్లు పవర్ఫుల్. దేవుడు మనకి ఇవ్వబోయే శరీరం మహిమ శరీరం. దగ్గ మెరుస్తూ ఉంటుంది. అంతే, ఎలా ఉంటుంది తెలుసా ఆ శరీరం? గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం రెంటిల్లు. ఇది మన సొంత ఇల్లుకు పోతాం మనం. అంటే ఆ శరీరంలోకి పోతాం. అది మన సొంత ఇల్లు. పూరి గుడిసికి, డూప్లెక్స్ ఇల్లుకి ఉన్నంత తేడా ఉంటుంది ఈ శరీరానికి ఆ శరీరానికి. ఈ శరీరం ఏం పూరి గుడిసే. దేశ ఇచ్చే మహిమ శరీరం మాత్రం డూప్లెక్స్ హౌస్. అర్థమైందా? మరి పూరి గుడిసికి ఎన్ని చేస్తావు, ఎన్ని చేస్తామో. ఏ ఎక్కువ రోజులు ఉంటుందా పూరి గుడిసే? పడిపోదు. చిన్న అగ్గి రాచుకుంటే కాలిపోద్ది.
గట్టిగా గాలి వానొస్తే కూలిపోద్ది. అర్థమైందా? ఇది కాదు నీ పర్మనెంట్ ప్లేసు. నువ్వు నివసి ప్రజెంట్ నువ్వు నివసిస్తున్న శరీరం కాదు నీ పర్మనెంట్ ప్లేసు. నీకు దేవుడు ఇవ్వబోయేటువంటి మహిమ శరీరం ఉంది, అది నీ పర్మనెంట్ ప్లేస్. కాబట్టి దీనిలో ఉన్నంతకాలము చాలా జాగ్రత్తగా ఉండాలి, కాపాడుకోవాలి, పరిశుద్ధత కాపాడుకోవాలి, దేవుని వెంబడిస్తూ నడవాలి, దానివైపు పరుగులు ఎత్తాలి. మన నిజమైన శరీరం వైపు, మన నిజమైనటువంటి ప్రభు ఇచ్చేటువంటి మహిమ శరీరం వైపు మనం పరుగులు ఎత్తాలి. దినదినము ఆ పోలికగా మనం మార్చబడుతూ ఉండాలి. ఇది దేవుడు కోరుకున్నది. చివరిగా చదువుకుని ముగించుకుందాం. చూడండి 49, మరియు మనము మంటి నుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికను ధరింతుము. ప్రైజ్ ద లార్డ్. చెప్తున్నాడు చివరిగా పౌలు గారు కొరింథీ సంఘంతో. ఓ కొరింథీ సంఘమా, మనం ఒకప్పుడు మంటి నుండి పుట్టినవాని స్వభావమును ధరించుకున్నాం, మరియు మనం మంటి నుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారం ఒకప్పుడు అలాగా లోక సంబంధంగా బ్రతికాము, లోక సంబంధంగా జీవించాము. కానీ ఇప్పుడైతే పరలోక సంబంధి పోలికను, అనగా యేసుక్రీస్తు పోలికను మనం ధరించుకుందాం. అదే పౌలు గారు చెప్పారు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరును నన్ను పోలి నడుచుకునేడని పౌలు గారు రాస్తాడు. కాబట్టి ఈరోజున ఎలా ఉంది నీ జీవితం? ఇంకా ప్రకృతి సంబంధమైన ఆత్మతో బంధించబడి లోక సంబంధంగా బ్రతుకుతూ ఉన్నావా? లేకపోతే క్రీస్తు ఇచ్చేటువంటి నూతన జన్మ ద్వారా, అనగా పరిశుద్ధాత్మ ద్వారా నూతన జన్మ పొంది ప్రభువుని వెంబడిస్తూ ఉన్నావా? ప్రకృతి సంబంధంగా లోకాశల వైపు తిరుగుతూ లోక సంబంధమైన కార్యాల్లో పాల్గొంటున్నావా? ఆత్మ సంబంధంగా దేవుని కార్యాల్లో పాల్గొంటూ దేవుని రాజ్య విస్తరణలో పాలుభాగస్తురాలు అయ్యావా? శరీర సంబంధంగా ఏదో గొప్పలు చెప్పుకోవాలని, ఏదో గొప్పగా బ్రతకాలని ఆశపడి మరి గొప్పలకు పోతున్నావా? కానీ ఆత్మ సంబంధంగా దేవుణ్ణి దృష్టిలో నేను గొప్పదాన్ని అవ్వాలి, దేవుడి దృష్టికి నేను గొప్పవాడిని అవ్వాలనేటువంటి ఆశ కలిగి ఆత్మ సంబంధంగా నడుస్తున్నావా? ఈరోజు ఎలా ఉంది నీ బ్రతుకు, నీ జీవితం? ప్రియ సహోదరి, ప్రభు సూటిగా మాట్లాడుతున్నమాట, మనము ప్రకృతి సంబంధమైన ఆత్మ నుండి విడిపించబడిన వారము, మనము నవీన స్వభావం కలిగిన వారము కనుక ప్రభువుని వెంబడిస్తూ నడవలసిందిగా ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారం, ఒకప్పుడు అలాగ మంటి నుండి పుట్టినటువంటి అంటే శరీర స్వభావాన్ని మనం ధరించాము, శరీర సంబంధంగా బ్రతికాము, శరీర ఏచ్ఛలకు అప్పగించబడ్డాము, అవమానపరచబడ్డాం, శరీరాన్ని పాడు చేసుకున్నాం, శరీర క్రియలతో నిండిపోయినాం, శరీర కోరికలతో నిండిపోయినాం. ఇప్పుడైతే పరలోక సంబంధి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పోలికను ధరించాలని ఇక్కడ పౌలు గారు స్పష్టంగా కొరింథీ సంఘానికి చెప్తారు. ఈరోజు నేను ఆ బ్రతుకుల్లో కూడా ఇకనైనా శరీర సంబంధమైన బ్రతుకును మాని మనం పరలోక సంబంధులుగా మారుదముగాక, యేసుక్రీస్తును ప్రభువుని పోలి నడుచుకుందముగాక, ఆయన స్వరూపములో దినదినము క్షణక్షణము మనము నూతనమైన మార్పును పొందుకుందముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మన వినికిలో తన మాటలను దీవించునుగాక. ఆమెన్.